అమ్మా, ఈ నెలలో ఉన్న ముఖ్యమైన ముహూర్తాల గురించి ఒకసారి చెప్పండి. ఓకే, మనకి 8, 9 తారీఖులు అయిన తర్వాత 10వ తారీఖు అంటే ముఖ్యమైనవి 23, 22వ తారీఖు వరకు ఉన్నా కూడా కొన్ని సెలెక్ట్ చేస్తే వచ్చాను. 10వ తారీఖు, 11వ తారీఖు, 22వ తారీఖు, 23వ తారీఖు బాగా ఉన్నాయి. అయితే ఈ మన జ్యేష్ఠ మాసంలో ఉన్నాము. జ్యేష్ఠ మాసము ఉత్తరాయణ పుణ్యకాలంలో సుముహూర్తాలకి అనువైన మాసంలో చివరి మాసం జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసము శ్రేష్ఠ మాసం అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. జ్యేష్ఠ మాసము శ్రేష్ఠ మాసము ప్రజాపతికి అత్యంత ఇష్టమైన మాసం. ప్రజాపతి అంటే ఎవరంటే విరించి బ్రహ్మదేవుడు గారు, బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడికి ఇష్టమైన ప్రీతికరమైన మాసమైన జ్యేష్ఠ మాసం ఈ మాసము. మనం సాధారణంగా వింటూ ఉంటాం కార్తీక మాసం పరమశివుడికి ఇష్టమైన మాసము, వైశాఖ మాసం మాధవుడికి ఇష్టమైన మాసం. అందుకే వైశాఖ మాసానికి మరో ఒక పేరు ఏంటంటే మాధవ మాసం అని. అంటే మాధవ మాసం మాధవుడికి ఇష్టమైన మాసం కాబట్టి మాధవ మాసం అని వైశాఖ మాసాన్ని మనం ఇంకొక నామంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఈ జ్యేష్ఠ మాసంలో ఈ సుముహూర్తాలు అంటే జ్యేష్ఠ మాసంలో దేవాలయ ప్రతిష్టాపనలు జరుగుతాయి, వివాహాలు జరుగుతుంటాయి, ఉపనయనాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో జరిగే వివాహానికి చాలా పట్టెక్కువగా